राजीव गांधी देश मरी मोटमोट टेक्नोलॉजी इंट्रोड्यूस परिचय वारे अदे विधा ग्रामीण स्थाई प्रजल अभिवृद्धि फला पंचायतराज व्यवस्था बलोपेतम चेयर मरी पंचायतराज व्यवस्था बलोपेतम महनी अदे विधा नेशनल एजुकेशन पॉलिसी हायर एजुकेशन फ्री पैस्थि नेशनल वाइड एजुकेशन पॉलिसी तो प्रति पेद कुटुंबा की पेदिंट की विद्य सुलभतर विद्य हक विद्य पे अवकाश कल महनी वो अदे विधा महिला संक्षेम कोसम मैं स्थाक संस्था रिजर्वे अदे विधा महिला पारिश्रामिक अभिवृद्धि डोक्रा संघाल बोतम चयु देशव्याप्त वनेक अभिवृद्धि कार्यक्रम मॉडर्न इंडिया इंडिया मॉडर्न तैयार प्रपंचा की मैं चूप्चे महनी अदे विधा चुटप देश गुड रिशनशिप सत्संबंध मंत्री आ रक मेटे यूएसए तो गुड रिशन मेटीन महनी प्रधान कल में अनेक संक्षेम कार्यक्रम मैं ढिल्ली गली वरक ढिल्ली प्रति निर्णय पार्लमें प्रति जीवो चटा वाट फला पल्ले प्रजक अंदे विधा मरी अनेक विनूत्न कार्यक्रम महनी देश टेक्नोलॉजी की मरी राजीव गांधी पेर मन चपक तपू अदे विधा एडुकेशन नेशनल पॉलिसी तस्कोचन हायर एडुकेशन फ्री पेदक अंदे विधानी इवन्नी मन गुर्तुवाले अदे विधा मरी 73-74 राज्यांग सवरण द्वारा पंचायतराज व्यवस्था मरी बलोपेतम పల్లెలను అభివృద్ధి పదములో నడిపించినటువంటి మహనీయుడు ఈ రోజు వారు లేకపోవడం మనకు చాలా బాధాకరం కానీ వారు ఆశించినటువంటి ఫలాలను పేద ప్రజలకు అందించాలంటే ఖచ్చితంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడే అది సాధ్యమైతది మనం గతంలో చూస్తే రాజీవ్ గాంధీ ఇందిరా గాంధీ తో పాటు యూపీఏ గవర్నమెంట్ లో కూడా ఈ రోజు ఈ ప్రభుత్వం తీసుకుంటున్నటువంటి ఏదైతే ఎన్ఆర్ఐజీఎస్ ద్వారానే పేదలకు ఈ రోజు కరోనా కష్టకాలంలో ఎన్ఆర్ఐజీఎస్ ద్వారానే పేదలకు ఉపాధి కల్పించినటువంటి వ్యవస్థ ఆ ఫండ్స్ తోటే ఇవాల ఊళ్ళలో శ్మశాన వాటికలు కావచ్చు లేదా రైతు బంధు వేదికలు కావచ్చు లేదా ఇతరత్ర అనేకము బలోపేతం చేయడానికి ఆ కాంగ్రెస్ గవర్నమెంట్ యూపీఏ గవర్నమెంట్ తీసుకున్నటువంటి 100 రోజుల ఉపాధి హామీ చట్టం ఏదైతే ఉందో పేదవాళ్ళ కడుపు నింపడంతో పాటు అభివృద్ధి కూడా ఇవాల అది ఒక పెద్ద అసెట్ గా మారినటువంటి పరిస్థితి అదే కాకుండా పొడి భూములకు పట్టాలు తీసుకొచ్చినటువంటి ఘనత మరి ఆహార భద్రత చట్టం విద్య హక్కు ఇలాంటి అనేక చట్టాలను కూడా కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చి పేద ప్రజల యొక్క జీవితాల్లో వినూత్నమైనటువంటి మార్పు కోసం నాంది పలకడం జరిగింది కాబట్టి కాంగ్రెస్ ఎప్పుడూ కూడా సెంటిమెంట్ల తోటో ప్రజల యొక్క మనోభావ అంటే ఎమోషన్స్ తోటో ఎప్పుడూ రాజకీయం చేయలేదు వాళ్ళలో ఉండేటువంటి ఆర్థిక సామర్థ్యాన్ని పెంచాలి వాళ్ళకు రాజకీయ అవకాశాలు కల్పించాలని ఆ దిశగా ఆలోచిస్తే తప్ప ఎప్పుడూ కూడా ఎమోషన్స్ తోటి ఎమోషన్స్ క్రియేట్ చేసి కుల మత ప్రాంత ఈ రకంగా ఓటు బ్యాంక్ రాజకీయాలు చేసినటువంటి చరిత్ర ఎప్పుడూ కూడా కాంగ్రెస్ లేదు కాబట్టి ఈ రోజు రాజీవ్ గాంధీ లేకపోవడం దురదృష్టకరం వారి జన్మదినాన్ని మనమందరం కూడా ఘనంగా నిర్వహించుకుంటూ వారి హయాంలో జరిగినటువంటి అభివృద్ధిని భవిష్యత్ తరాలకు అందించడం మనం గుర్తు చేయాల్సిన అవసరం ఉందని తెలియజేస్తూ మరి రాజీవ్ గాంధీకి జోహార్లు అర్పిస్తాం.